Namaste friends, welcome back to my channel. Name Jyothi andi. Ivala video lo meeku chaala rojula nunchi chaala mandi malli adugutunnatundi video idi. Entante NPK fertilizer sulabataramaina paddathilo ela chesukovalandi. Regular ga mokkalki ivvatanki organic method lo chesukune fertilizer gurinchi maaku share cheyandi, video cheyandi Jyothi garu ani adugutunnaru. So malli nenu chestunanu. Previous videos lo nenu chesanandi malli andaru adugutunnaru kabatti malli ante naaku kuda kavali mokkalki spray chestune untanu continuous ga idi aithe idi enduku spray cheyali indulo elanti poshakalu untayi annadi nenu munduga meeku cheptanu idi entante manamu deeni kavalsina venti manaku only bellam kavali okay oka 6 arati pallu kavali na daggara 5 unnayandi nenu teeskunnanu equal quantity lo teeskunte better anamata suppose 1 kg of fruits తీసుకున్నాం అనుకోండి 1 kg of jaggery బెల్లం తీసుకోవాలి దీనికి ఆ బెల్లాన్ని కూడా జాగరీని మనం ఇలా దీని మెత్తగా చేసి పెట్టుకోవాలండి అయితే ఎందుకు ఇది ఇవ్వాలి ఎందుకు మనం అరటిపండునే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే అరటిపళ్ళల్లో NPK అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అనేది రిచ్ గా ఉంటుంది మొక్కకి పెరగడానికి సూక్ష్మ పోషకాలు అనేవి చాలా అవసరం అయితే ఈ NPK Nitrogen, Phosphorus, Potassium. మొక్క మనం విత్తనం వేసినప్పటి నుంచి మొక్క పెరిగే ప్రతి దశలో కూడా అవసరం. నైట్రోజన్ మొక్క గ్రోత్ కి అవసరం అవుతుంది, ఫ్లవరింగ్ రావడానికి పొటాషియం అవసరం అవుతుంది, అలాగే ఫాస్ఫరస్. ఈ మూడు కూడా మొక్క చాలా హెల్తీగా బలంగా పెరగడానికి మనం అందించాల్సినటువంటి పోషకాలు. అయితే టెరెస్ గార్డెన్ లో మనము చేసేటటువంటి మెథడ్స్ అన్ని కూడా చాలా సులభతరమైన మెథడ్స్ ని ఎంచుకోవాలి అలాగే మనకు కాస్ట్ ఎఫెక్ట్ కూడా ఉండకూడదు అంటే ఎక్కువ పైసలం పెట్టలేం కదబ్బా మనము ఆర్గానిక్ గా కొన్ని మొక్కలు పెంచుకుంటున్నాము మళ్ళీ వాటికి మనము ఎక్కువ డబ్బులు పెడుతూ ఉంటే కొంచెం కొంతమంది అంటే డిసాపాయింట్ అంటే ఇన్ని డబ్బులు పెట్టే బదులు మనం మార్కెట్ లో కొనుక్కోవచ్చు కదా అని ఒక్కోసారి అలా కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు సో ఏవైనా మనం మన కన్వీనియంట్ మెథడ్స్ ఫాలో అవుతే కనుక మనకు దొరికి మనకు అవి మళ్ళీ అవైలబుల్ గా ఉండాలి ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్ గా తక్కువగా ఉండాలి మనకు తర్వాత మనకు మనం మెంచుకున్నటువంటి మెథడ్స్ వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ అంటే ఆ పదార్థాలన్నీ కూడా మనకు రెగ్యులర్ గా దొరికేవై ఉండాలి తక్కువ రేట్లో దొరకాలి అంటే ఇది బెస్ట్ ఫెర్టిలైజర్ అన్నమాట నేను నా గార్డెన్ లో నాకు మా మొక్కలకు అన్నిటికి కూడా నేను ఎప్పుడు ఎవ్రీ వీక్ అండి వారంలో 7 రోజులు కాగానే తప్పకుండా వీటిని నేను స్ప్రే చేస్తూ ఉంటాను ఇది కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తాను నేను ఇప్పుడు ఇది ప్రిపేర్ చేశాను ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత దీని యూస్ చేస్తాను కదా మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ చేస్తాను అన్నమాట అంటే కంటిన్యూస్ ప్రాసెస్ లో నడుస్తూ ఉంటది దీన్ని మనము ఫెర్మెంటెడ్ జ్యూస్ కదా ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అని కూడా అంటారు దీనికి అరటిపళ్ళే కాదండి ఏమైనా సరే స్వీట్ గా ఉన్నటువంటి తీయటి పళ్ళు ఏమైనా యూస్ చేసుకోవచ్చు కానీ పుల్లటి పళ్ళు మాత్రమే ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు అంటే సపోటా తీసుకోవచ్చు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ మ్యాంగో మామిడి పళ్ళు తీసుకోవచ్చు తర్వాత ఈ పపాయ బొప్పాయి పళ్ళు తీసుకోవచ్చు ఇలా దేంతోనైనా మనము తయారు చేసుకోవచ్చు అయితే వాటి యొక్క రేటు బట్టి సీజనల్గా మనకు ఎక్కువ దొరికే వాటితో మనము చేద్దాం మీరు చూసినటువంటి ఈ రైపెన్ ఫ్రూట్స్ అంటే లేదా పాడైపోయిన అరటి పళ్ళు మనం ఈ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మొదలుగా మనము ఈ ఏవైతే వీటిని తొక్కతో సహా యూస్ చేసుకోవచ్చు చిన్న ముక్కలుగా నేను కట్ చేస్తున్నాను బాగా ఇవి రోటెన్ ఫ్రూట్స్ కాబట్టి మనకు తయారు చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఎవరైనా టెర్రస్ గార్డెన్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకోవలసినటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అన్నమాట ఇది ఎప్పుడు ఉండాలండి అవైలబుల్గా రెడీగా పెట్టుకోవాలి మొక్క చాలా బలంగా పెరుగుతుంది మనం ఇచ్చే ఎన్పికే వల్ల మొక్క చక్కగా పెరుగుతుంది అయితే ఇలా కట్ చేసుకోవాలబ్బా వీటిని మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండాలి కదా త్వరగా డైల్యూట్ అవ్వాలి కాబట్టి ఎక్కువ జ్యూసీగా రావాలి కాబట్టి మనం బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నాము ఫెర్మెంటేషన్ అవ్వడానికి అంటే ఈ ఫ్రూట్స్ ఫెర్మెంటేషన్ అవ్వడానికి మనము ఈ జాగరీని యాడ్ చేస్తున్నాము అది కూడా మనం మిక్స్ చేసినప్పుడు చాలా జ్యూసీగా ఉండాలి అప్పుడే మనము ఆ ఫ్రూట్ జ్యూస్ని మొక్కలకి ఇస్తాం వీటన్నిటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోండి తీయగా ఉన్నటువంటి ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోండి ఇందులో ఆల్రెడీ మీకు జాగరీ వేసి పెట్టానండి మీకు కనిపిస్తుందో లేదో చూడండి
ఇది అంటే ఆల్రెడీ మెత్తగా చేసి పెట్టాను. దీంట్లో కూడా డౌట్స్, మళ్ళీ ఇందులో నల్ల బెల్లం వాడాలా తెల్ల బెల్లం వాడాలా ఇవి కూడా డౌట్స్ అడుగుతుంటారు, చెప్తున్నాను వాళ్ళ కోసం. ఏమీ లేదండి, మీకు ఏది దొరికితే అది వేసేయండి. ఇందులో ఏంటంటే ఫ్రూట్స్ ఫెర్మెంటేషన్ అవడానికి మనము బెల్లం యాడ్ చేస్తున్నాము, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు ఏది దొరికితే దాన్ని వేసుకోవచ్చు. క్వాంటిటీ మాత్రం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. హాఫ్ కేజీ ఫ్రూట్స్ తీసుకుంటే హాఫ్ కేజీ ఈ జాగ్రీన్ తీసుకోవాలి, హాఫ్ 1 కేజీ అయితే 1 కేజీ. సో ఇలా ఇందులో వేసేసి మనము చక్కగా వీటిని మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇది. కాకపోతే దీని రిజల్ట్స్ అనేవి అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్ అన్నమాట. దీన్ని మీరు ఈ వారం మొక్క పెరుగుతుంటుంది కదా, చిగురులు వచ్చి మనకు వేసిన తర్వాత, విత్తనం వేసిన తర్వాత మొక్క పెరిగే దశలో మీరు స్ప్రే చేసి చూడండి, అసలు సూపర్గా పెరుగుతాయి. మీరు మళ్ళీ 1 వీక్ తర్వాత ఒక ఫోటో తీసుకొని మళ్ళీ చూడండి, ఎంత గ్రోత్ కనిపిస్తుందో అంత గ్రోత్ ఉంటుంది. అంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది అబ్బా ఇది. సో అందరూ తయారు చేసుకోండి ఇది. ఏవైనా మీరు ఇండోర్ ప్లాంట్స్కి కాదు, అవుట్డోర్ ప్లాంట్స్, బయట పెట్టే మొక్కలైనా, ఇంట్లో పెట్టే మొక్కలైనా, కూరగాయ మొక్కలైనా, పూల మొక్కలకు కూడా సూపర్గా పనిచేస్తుంది. పూల మొక్కలు ఒక్కోసారి పూతంతా రాలిపోతుందండి, ఫ్లవరింగ్ రాలిపోతుంది, కాయలు రాలిపోతుంది అంటాయి కదా. మీరు ఎవ్రీ 4 డేస్ 5 డేస్కి ఒక్కసారి దీన్ని స్ప్రే చేసి చూడండి, దాని రిజల్ట్స్ మీరు అసలు అబ్బా ఎంత బాగుంది, ఎంత చక్కగా పనిచేస్తుందో అనుకుంటారు. సో మొక్క హెల్తీగా పెరుగుతుంది, ఫ్లవరింగ్ ఇంకా డబుల్ వస్తాయి అన్నమాట. పువ్వులే పువ్వులు, కాయలే కాయలు మీకు ఇది స్ప్రే చేస్తే కనుక. చూసారా ఎంత జ్యూసీగా లిక్విడ్గా అయిపోయిందో. కొంచెం బెల్లం మాత్రం మీరు ఈక్వల్ క్వాంటిటీ వేయాలి, అంటే కొద్దిగా బెల్లం తక్కువ వేసి పళ్ళు ఎక్కువ వేసినా కూడా మళ్ళీ పాడైపోతుందండి, పురుగులు అవి వస్తాయి. సో ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే కనుక మీరు మనం వాటిని కలుపుతుంటేనే తెలిసిపోతుంది, అంటే జ్యూసీగా వచ్చిందా లేదా, లేదంటే లిక్విడ్ గట్టిగా ఉంటుంది. చూసారా రెడీ అయిపోయింది. ఇలా మంచిగా తొక్కతో సహా చక్కగా మీరు తయారు చేసుకొని ఒక మంచి ఫ్రెష్ కంటైనర్లో, ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి, ఆ కంటైనర్లో మీరు ఈ ద్రావకాన్ని అందులో పోసి దాన్ని మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక కర్ర కానీ ఏదైనా ప్లాస్టిక్ స్పూన్ కానీ అందులో పెట్టేసి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మిక్స్ చేస్తూ ఉండాలి. అలా ఎన్ని రోజులు చేయాలి, 1 వీక్ చేయాలండి. మినిమం 1 వీక్ అయితే చేసుకోవాలి. చేస్తే మనకు ఒక ఎప్పుడైతే ఇది ఫెర్మెంటేషన్ అవుతుందో ఒక తీయటి స్మెల్, స్వీట్ స్మెల్ వస్తుంది అన్నమాట ఫెర్మెంటేషన్ అయిన తర్వాత. అంటే అది మనం స్ప్రే చేయడానికి రెడీ అయిపోయింది అన్నట్టు. అప్పుడు మనము దీన్ని మళ్ళీ ఎలా మిక్స్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. చాలామంది అడుగుతున్నారు మొక్కలకి స్ప్రే చేసేటప్పుడు చూపించండి జ్యోతి గారు అని, టైం ఉండట్లేదు. ఎలా చేయాలంటే దీన్ని మనం సపోజ్ మీరు ఒక 5 లీటర్స్ ఆఫ్ వాటర్లో మీరు ఒక చిన్న మగ్గు ఉంటుంది కదా, మగ్గులో హాఫ్ ఈ లిక్విడ్ని తీసుకోండి. హాఫ్ తీసుకొని ఆ వాటర్ని కొద్ది కొద్దిగా 5 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. మనం ఫస్ట్ ఇందులో అయినా ఒక బకెట్ లాంటి దాంట్లో మనం మిక్స్ చేసుకొని ఆ వాటర్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫిల్టర్ చేసుకోకపోతే స్ప్రే చేయడానికి రాదు కదా. దీన్ని సాయిల్లోనే కాకుండా ఆకుల మీద కూడా స్ప్రే చేయాలి అందుకని చెప్తున్నాను. సో స్ప్రేయర్లోకి మనం తీసుకుంటాం కాబట్టి చక్కగా దాన్ని మనం ఫిల్టర్ చేసేసుకుని అందులో పోసేసుకుని 5 లీటర్స్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఆ రిమైనింగ్ ఏదైతే మిగులుతుందో, అంటే ఫిల్టర్ చేయంగా మిగులుతుంది కదా, దాన్ని ఏదైనా పళ్ళ ముక్కలకి కానీ అలా మొక్క మొదల్లో వేసేయచ్చు మట్టిలో. చాలామంది బెల్లం వేస్తున్నాం కదండి చీమలు వస్తాయేమో అని డౌట్స్ ఉంటాయి, ఏం రావండి, మీకేం ప్రాబ్లం లేదు. ఇది ఇమీడియట్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మొక్క, సో ప్రాబ్లం ఏం లేదు. కానీ మొక్కకైతే చాలా యూజ్ అవుతుంది అన్నమాట, అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి. ఒకండి ఎంత లిక్విడ్గా అయిందో. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నీడలోనే పెట్టాలండి, ఎండలో పెట్టకూడదు. ఎండ తగిలితే కనుక ఇందులో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ కూడా చనిపోతాయి కాబట్టి నీడలోనే ఉంచాలి, ఇంట్లో పెడితే మరీ మంచిది. ఇంకొక విషయం ఏంటంటే దీనికి మనం ఒక కంటైనర్లో, ఒక శుభ్రమైన కంటైనర్లో తీసుకుంటాం కదా దీన్ని, అందులో మీరు కవర్ చేసేటప్పుడు మూత పెట్టరాదండి. ఎయిర్ టైట్ కంటైనర్లో ఎప్పుడూ కూడా దీన్ని స్టోర్ చేయకూడదు, ఎందుకంటే అలా స్టోర్ చేస్తే ఇది దీనికి ఏరేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏరేషన్ జరగాలి, ఇందులో ఉన్న సూక్ష్మజీవులకు ఏరేషన్ జరగాలి కాబట్టి గాలి తగిలేటట్టే ఉంచాలి. అందుకని మనము ఏదైనా పల్చని ఒక క్లాత్ని కట్టి పెట్టేస్తే సరిపోతుంది. దాంతోపాటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రం మీరు ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కదా మనము మిక్స్ చేయాలండి కంపల్సరీ. ఏదైనా కర్ర లాంటిది కానీ, ప్లాస్టిక్ స్పూన్ కానీ ఉంచేసి దాంతో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే త్వరగా ఫెర్మెంటేషన్ అయిపోయి పురుగులు అవి రాకుండా ఇది చక్కగా తయారవుతుంది.
ఇప్పుడైతే ఇది తయారైపోయిందండి. దీన్ని మనం కంటైనర్లో తీసుకుందాము. ఇక్కడ ఉంది కదా, సో ఇలాంటి ఒక కంటైనర్లో మిక్స్ చేసిన దాన్ని వేసి మనం క్లాత్తో కవరింగ్ చేసేయచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరు ఈ ఫెర్టిలైజర్ అయితే ఏది ఉన్నా లేకున్నా ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసి పెట్టుకోవాలి మొక్కలకి ఇవ్వడానికి. చూసారు కదండి అరటిపండుతో ఎలా ఫెర్టిలైజర్ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవచ్చు అని. దీన్నే చౌహాన్ క్యూ మెథడ్ అని కూడా అంటారు. ఇది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది ఆర్గానిక్ మెథడ్లో. అయితే ఈ కంటైనర్ని ఇప్పుడు నేను క్లాత్ తోటి కవర్ చేసి పెడతాను. అలాగే మీరు కూడా చేయాలి. దీన్ని నీడలో ఇంట్లో పెట్టేస్తే ఏదైనా గాలి తగిలే ప్లేస్లో పెట్టాలండి అదనమాట. వీడియో నచ్చింది అనుకుంటాను, మీకు కంటెంట్ ఉంది నచ్చింది అనుకుంటే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైనా వ్యూవర్స్ అందరూ కూడా ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా గార్డెనర్స్ అందరికీ కూడా మొక్కలు పెంచే వాళ్ళకి ప్రతి ఒక్కరు పెంచుతూనే ఉంటారండి, ఏ మొక్కలకైనా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నోభవంతు.